విశాఖపట్నానికి రాజధాని రావడం చంద్రబాబుకి ఇష్టం లేదని, విశాఖపట్నం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమని విశాఖ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ అన్నారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా తమ వార్డులో ముమ్మరంగా ప్రచారం మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, వార్డు పరిధిలో ప్రతి వీధికి తిరుగుతూ ఓటర్లను తమ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 వార్డు కార్పొరేట్ పోటీ చేస్తా ఉన్నాము. రెల్లి వీధులు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు, ఈ రాష్ట్రాన్ని ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఓట్లేస్తాం, మీరు మా ఇంటికి కూడా రావాల్సిన లేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీల్ని ఒక 6 నెలల్లోనన్నీ కూడా అమలు చేయడాన్ని మేము మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కానీ దేశం ఎప్పుడు కూడా చేయలేదు. ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు కాబట్టి ఆయన ఎవరిని నిలబెడితే వాళ్ళకి మేము ఓట్లేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం మేయర్ పెట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పు చెప్తామని ఇవాళ అందరూ అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎయిర్పోర్ట్లో జరిగిన పరాభవం మీరు చూశారు. కేవలం ప్రజాగ్రహానికి గురి ఆయన అయ్యారు కాబట్టి ఆయనకు ఒకప్పుడు మేము ఓట్లు గెలిపిస్తే ఇవాళ విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తానంటే అడ్డుకుంటూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన మేము అడ్డుకున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడని మేము ఆశిస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఇక్కడ ఇవాళ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇంకా రోడ్లు అన్నీ కూడా డెవలప్ అవుతాయి. 24 అవర్స్ వాటర్ సప్లై కూడా విశాఖపట్నానికి ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలి. వాటిలో ఎలాంటి సమస్యలు వాటిలో ముఖ్యంగా గత 5 సంవత్సరాలు విశాఖపట్నంలో ఒక రోడ్డు కానీ ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏవి కూడా చేసిన పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు సుమారు 1300 కోట్ల వర్కులని మరి ప్రారంభించింది. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. వచ్చే 2-3 నెలల్లో అన్ని రోడ్లు కూడా ఒక అద్దంలాగా విశాఖపట్నాన్ని ప్రపంచపట్నం చూసే విధంగా ఉండబోతుంది, ఒక మరో ముంబైలాగా ఉండబోతుంది తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, నువ్వు చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ విశాఖపట్నంకు ఉన్నటువంటి ఇమేజ్ని మాత్రం మీరు డ్యామేజ్ చేయదు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది హుదూద్ తుఫాను అని ఆ తుఫాను అని చెప్పేసి రకరకాల పేలపలు పాలుతూ ఉన్నాడు. ఇవాళ మీ రాష్ట్రంలో కానీ దేశంలో మీరు గ్రహించాలి, ఒక పశ్చిమ బెంగాల్ కలకత్తా ఎక్కడుంది, సముద్రం ఒడ్డునే ఉంది, అలాగే ముంబై ఎక్కడుంది, చెన్నై ఎక్కడుంది, ఆ మహానగరాలన్నీ కూడా సముద్ర ఒడ్డునే గ్రహించి విశాఖపట్నానికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి చంద్రబాబుని హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, ప్రధానంగా అప్పుడు ఉన్న అంటే విశాఖపట్నం నగరంలో 4 నియోజకవర్గాలు టీడీపీకి వచ్చాయి, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మీరు మేయర్ అభ్యర్థిగా మీరు ఇచ్చేస్తున్నారు, ఇది ఎంతవరకు సాధ్యమని మీరు భావిస్తున్నారు? ఆ రోజు మీకు అందరికీ తెలిసిన విశాఖపట్నం అందరికి కూడా తెలుసు, ప్రజల్ని మభ్యపెట్టి 25,000 డీడీలు తీసుకొని ఇల్లులు ఇస్తామని మభ్యపెట్టి పాప భయభ్రాంతులు చేసి మేము ఓటేయకపోతే 25 పోతాయని ఒక ఉద్దేశంతో ఓట్లేశారు తప్ప చంద్రబాబు నాయుడు మీద అభిమానం కానీ ఇవాళ జిల్లాలో 13 నియోజకవర్గాలు లేదు, ఓన్లీ సిటీలు అలా చేశారు. ఆయన 25,000 డీడీలు తీసుకొని ప్రజల్ని మీరు ఇల్లు ఇవ్వాలంటే మాకు ఓటు వేయాలని చెప్పేసి భయభ్రాంతులు చేశారు కాబట్టి ఆ రోజు ఓట్లేశారు. ఇవాళ ఆ డీడీలు వెనక్కి ఇచ్చి కూడా మేము ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అబద్ధాలు మానేసి ప్రజలకు ఏం కావాలో చేస్తే బాగుందని హెచ్చరిస్తూ ఉన్నాం.